சூப்பராக உண்டு. ఇప్పుడు జగన్ గారిని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఓడిస్తా ఉంటున్నారు. వాళ్ళిద్దరు కాదు, ఇంకో భేటీ నుంచి ఇంకా తెచ్చుకోమను. ఇంకా నేను చదువుతున్నాగా, నేను చదువుతున్నా. ఆయన ఎంట్రీ కార్డు పడదా అక్కడికి ఇక్కడ. అదే జైలుకి పంపిస్తా అంటున్నాడు కదా లోకేష్ గారు. ఎవడు లోకేష్ గారు? లోకేషా? బాబు కొడుకు జైలుకి వెళ్ళకుండా చూసుకోమను. ఆమె చూసుకోమను, ఆమె చూసుకోమను. ముందు జగన్ గారు భయపడుతున్నారంటే అబ్బా, అసలు జగన్ గారు సింహం అండి. ఈడేమో తోడేది పిల్లలండి. ఈడు లోకేష్, తోడేది పిల్ల. ఏమండి సింహం చింగలగా వచ్చింది? తోడేళ్ళు తోడేళ్ళు అని ఏం చేస్తా? తోడేళ్ళు ఏం చేస్తా? సింహం సింగల్గా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాలంటీర్లు వాళ్ళ కిడ్నాప్లు జరుగుతున్నాయి అంటున్నారు. అమ్మాయిలు ఆయన ఆయన నాలుగు పెళ్ళిలో మూడు పెళ్ళి చేస్తున్నారు. ముందు ఆ భార్య జాగ్రత్త చూసుకోమని చెప్పు. ముందు ఆ ఇంట్లో ఇంట్లో సక్కలు దిద్దుకుని పెట్టిరమ్మని. ఇప్పుడు భార్య ముగ్గురు నగ్నం చేస్తున్నాడు. మహిళల దగ్గర అసభ్యకరంగా పింఛన్ ఇచ్చే వాళ్ళని వస్తామని అడుగుతున్నారంట. వంగలపూడి వాళ్ళ వయసు ఎంత? ఇదిగో వంగలపూడి అంట నేను అనకూడదు, ఆడుకూర్చుని అనకూడదు. ఒక బజారి, ఒక బజారి, ఒక బజారి బ్యాచి, బజారు బ్యాచి. ఏం బజారు బ్యాచికి ఏం వస్తాయి? బజారు బ్యాచికి వచ్చే మాటలు ఏంటి? ఆడపిల్ల చేసే పని అసలు కాదండి. బజారు బ్యాచికి వచ్చే మాటలు ఏమొస్తాయి? కాదు ఆడపిల్ల మనం అనుకోవడం ఎక్కువ అనుకోవడం. లేకపోతే ఆయన నోటి చాలా వచ్చాయి ఉండయి. ఎందుకంటే ఒక బజార్ తో సరిపెట్టి సరిపెట్టే ఒక బజార్ తోని. దిశ దిశ అటు దీన్ని బాబు పెట్టాడా? ఇది పెట్టిందా? దిశ చట్టం పనిచేస్తే ముందు ముందు వాళ్ళ నాయకుడు, వాళ్ళ నాయకుడు కొడుకు ఈ వంగలు అంట. ఏమన్నా లోపలికి వెళ్ళకుండా చూడమను. ఏమన్నా లోపలికి వెళ్ళకుండా చూస్తే సార్ సంతోషం. మా లెక్క 168 ఉంది. వీళ్ళందరూ కలిసినా కానీ వీళ్ళందరూ కలిసినా ఏమవుతుందండి? ఇంకా 10 మంది ఇస్తామను. ఏమవు సింహం సింగల్గానే వచ్చింది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ 2000 మీకు ఐడియా ఉందా? అప్పుడు మీరు పిల్లలేము. 2009 అన్నాడు పంచి అడిగి కొడతాను అన్నాడు. చివరికి ఈయన ప్యాంటు విడిపోయి మండి మాలు తిన్నాడు. ఇప్పుడు బట్టలు తీసుకొడతా వైసీపీ వాళ్ళు. అదే ప్యాంటు విడిపోయి వెళ్తాడు రేపు. ఆయన కార్యకర్త ప్యాంటు విడిపోయి ఇంకెళ్తారు. ఆయన ప్రజల్లో మనిషి అండి. ఆయన చంద్రబాబు ఏం చేశాడు? మా 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. ఎవరికైనా సెంటు భూమి ఇచ్చాడు? ఎవరికైనా సెంటు ఒక సెంటు ఆయన సమాధానం. నేను చెబుతాను లెక్క. ఏమండి చంద్రబాబు కుటుంబం ఎంతమంది? చంద్రబాబు కుటుంబం ఎంతమంది? 7 వాళ్ళ కుటుంబం పెడుగాకముందు 7 కలిసి ఒక సెంటు భూమి బతికారు. ఆయన చరిత్ర మాకు మొత్తం తెలుసు. ఈయనేమో రైల్వే స్టేషన్లో బడ్డీ కొట్టలు పెట్టి కొట్టలు దోసుకుని పప్పు ఉండాలి తినేవాడు. సీరియల్ పెట్టిన అమ్ముదంగా ఓడిన చంద్రబాబు నాయుడు. కజ్జూరు నాయుడు వాళ్ళనేమో రైతులు అప్పుడు అన్న అంత ఏడుదా కేప అంటాడు. ఏమండి జనమాట? ఇదిగో ఇది కింద ఉన్నప్పుడు అట్టగా ఉంటుంది. మొత్తానికి జగన్ గారిని గెలిపి అయితే ఎవరు ఆపలేరు.